కరోనా రెండో దశ విజృంభణ వేళ విధించిన లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గం పలు వివరాలు తెలుపుతూ ప్రకటన చేసింది. ప్రజల ఉపాధి దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే లాక్డౌన్ ఎత్తివేసినట్లు తెలిపింది. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ప్రైవేటు విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు కూడా తెరుచుకోవచ్చని చెప్పింది. తమ నిర్ణయానికి ప్రజల నుండి పూర్తిగా సహకారం కావాలని కోరింది. లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తెలిపింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటించాలని కోరింది. ఇంకా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానాను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానాగా ఆధునీకరించాలని, దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించి మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది. వీటిలో చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో ఒకటి, ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిఫ్ట్ చేసిన ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మూడవది, టిమ్స్ ను కలిపి మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో గత సంవత్సరం వరి ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పై చిరుకుగా ఉందని వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ఈసారి ఇప్పటికే ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే 60% ఎక్కువ వానలు పడ్డాయని, గత సంవత్సరం కంటే 5% ఎక్కువగా వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ కేబినెట్ కు వివరించింది. గత సంవత్సరంలో పండిన వరి ధాన్యంలో 1.4 కోట్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని, సొంత అవసరాల కోసం ప్రజలు ఉపయోగించుకున్నారని మార్కెటింగ్ శాఖ వివరించింది. ఈ వానాకాలం ఇప్పటికే రైతు బంధు పైసలు 5,145 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమయ్యాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కష్టకాలంలో కూడా ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి మరియు సంబంధిత శాఖల అధికారులను, సిబ్బందిని కేబినెట్ అభినందించింది.
గొర్రెల పెంపకం వృత్తిలో ఉన్న యాదవులకు గొర్రెల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని క్షవర వృత్తిలో ఉన్న నాయి బ్రాహ్మణుల కోసం గతంలోనే నిర్ణయించిన ప్రకారం గ్రామాలలో మోడర్న్ సెలూన్లను గ్రామాలలో తక్షణమే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది। అలానే గీత కార్మికులకు చేనేత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని మత్స్య కార్మికులకు గీత కార్మికులకు అందించాల్సి ఉన్న ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కార్పొరేషన్కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది। రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్లుగా వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది।